అందరికీ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే పల్లవి ప్రశాంత్పై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే సెకండ్ వీక్కు చేరుకుంది. ఫస్ట్ వీక్లో కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ వీక్ సంబంధించిన రెండో ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ మేకర్స్. ఈసారి మాత్రం నామినేషన్స్ చాలా హీట్ ఎక్కిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ అండ్ అతని బిహేవియర్పై రెచ్చిపోయారు. సింపతి కోసం ట్రై చేస్తున్నావు అంటూ ఒకరి తర్వాత ఒకరు మండిపడ్డారు. ప్రోమోలో ముందు పల్లవి ప్రశాంత్ పిట్ మీదకి రాగానే అతన్ని ఎవరెవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో ముందుకు రండి అని చెప్పారు బిగ్ బాస్. అమర్దీప్, గౌతమ్ కృష్ణ, దామిని, ప్రియాంక, షకీల ముందుకు వచ్చారు. ఈ నలుగురిలో అమర్దీప్ అండ్ ప్రియాంక పల్లవి ప్రశాంత్పై గొడవపడ్డారు. ప్రతిదానికి రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నావని చెప్పేసి కూడా పూర్తిగా వినకుండా నువ్వే మాట్లాడుకుంటున్నావంటూ చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా ప్రశాంత్, నీ సీరియల్ యాక్టింగ్ నా దగ్గర చేయకంటూ కామెంట్ చేశారు. దానికి నేను పుట్టినప్పుడే నటించడం నేర్చుకున్నాను, నీలా మధ్యలో కావాలని నటించడం లేదు, అలా నటిస్తూ సింపతి కోసం ట్రై చేస్తున్నావు అని అరిచారు. దానికి ప్రశాంత్, బిగ్ బాస్కు రావడం నా కల, దానికోసం అన్నపూర్ణ గేట్ దగ్గర కుక్కలా తిరిగాను అని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలకు స్పందించిన రతిక కుక్కలా తిరిగి ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు అంది. ఈ మొత్తం ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఆడియన్స్ కూడా ఇవాల్టి ఎపిసోడ్పై చాలా ఆసక్తి అనేది పెంచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.